టింబర్ అసోసియేషన్ వడ్రంగి కులవృత్తుల జిల్లా సంఘం అధ్యక్షులను తదితరులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మనమయ సంఘం అధ్యక్షులు యాదగిరిచారి అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టింబర్ వడ్రంగి కులవృత్తుల వారు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి 13 హైదరాబాద్లోని అరణ్య భవన్ ముందు ముట్టడి కార్యక్రమం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఈరోజు ఉదయం పోలీసులు మా సంఘం జిల్లా నేతలు బండోజు నాగభూషణంచారితో పాటు శామిల్ ఓనర్లను పలువురు నాయకులను అరెస్టు చేశారని అన్నారు. నిరాదీక్షలు కానీ జులుసులు కానీ తీసుకుంటే పోలీసులు వారు అడుకొని ఇది ఇది తీసుకుపోయి లోపల అరెస్ట్ చేయడం కూడా చట్ట విరుద్ధంగా మాకు అనిపిస్తుంది. కాకుండా మా అందరినీ ఆదుకొని ఇప్పుడు మాకు దేవుళ్ళాంటి వాడు మా ముఖ్యమంత్రి గారు, కానీ ఈ ఇబ్బందులు పెట్టి మమ్మల్ని పని చేసుకునే వారిని ఇబ్బంది పెట్టుకుంటూ, ఈ సామిల వారిని ఇబ్బంది పెట్టుకుంటూ, మా కడపరి వారిని ఇబ్బంది చేసి ఈరోజు మీటింగ్ హైదరాబాద్లో మీటింగ్ చేస్తే దాని కొరకు అందరం పోతుంటే అరెస్ట్ చేసాము. చాలా చట్ట విధ నేరమని అనిపిస్తుంది మాకు. దాని అందరూ మీరు కూడా దాన్ని దృవ ఆలోచించి ముందు జాగ్రత్తగా దీనిని కార్పొరేటర్స్ కానీ సామిల వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరుతున్నాను. సిద్దిపేట పట్టణంలో శ్రీ విశ్వబ్రహ్మ మన్మయ సంఘం ఆధ్వర్యంలో కూడా మా జిల్లా కన్వీనర్ అయినటువంటి బండోజు నాగభూషణం గారిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వారు. ఎందుకనగా హైదరాబాద్ అరణ్య భవనం ముట్టడికి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఇంకా వెళ్ళకముందుకే గృహ నిర్బంధం చేసి వారిని సిద్దిపేటలో అక్రమంగా అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా మా సిద్దిపేట పట్టణంలో మా విశ్వబ్రహ్మ అందరం స్వచ్ఛందంగా షాపులు మూసేసి వారి అరెస్టుకు నిరసనగా ఖండిస్తూ మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని చెప్పి చెప్పేస్తున్నాము. బండోజు నాగభూషణం గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు కాబట్టి మీ మీద షాపులు పనిచేసి నిరసనం చేస్తున్నాం.